Hi, welcome to Yoga Sutra. ఇవాల్టి యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు ఉతిత పాదంగుష్టాసనము 2. ఈ ఉతిత పాదంగుష్టాసనం 2లో మనము ఈ బెల్ట్ సహాయంతో ఆసనాన్ని చేయబోతున్నాము. నిలబడి చేసే ఈ ఆసనంలో మన హామ్స్ట్రింగ్ కండరాలు, తొడ కండరాలపై చాలా ప్రభావం పడుతుంది. కాబట్టి నడుములకు, తొడలకి సంబంధించిన మంచి వామప్ మనము చేయాలి. అయితే సుప్త పాదంగుష్టాసనము 2 ని మనము ప్రిపరేషన్గా వాడి దాని తర్వాత ఈ ఆసనాన్ని మనము నిలబడి చేయబోతున్నాము. వీపుపై పడుకోండి. వీపుపై పడుకొని ముందుగా మన వీపులో ఒంపు ఎలా ఉందో గమనించాలి. అయితే పాదాలని ఇలా ఫోల్డ్ చేసి పొట్ట కండరాలని బిగిస్తూ మనము వీపుని, నడుముని స్ట్రైట్గా చేయడానికి చూడాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ గడ్డాన్ని మనము ఇలా ఛాతీ వైపు చేయాలి. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండాలి. దాని తర్వాత ఈ విధంగా పాదం చుట్టూ మనము బెల్ట్ని బంధించి పాదాన్ని ఇలా ఆకాశం వైపు తీసుకెళ్ళాలి. అయితే బెల్ట్ని ఈ విధంగా పట్టుకోకూడదు, కేవలం 2 వేళ్లతో పట్టుకోవాలి. బొటన వేలు ఇంకా చూపుడు వేలుతో చుట్టూ ఈ బెల్ట్ని రొటేట్ చేసేసి ఇలా థంబ్తో పట్టుకోవాలి. అలా పట్టుకొని ఈ విధంగా కాలుని పైకి చేద్దాము. కాళ్ళ వేలని మన వైపు లాగాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండండి. కాళ్ళ హామ్స్ట్రింగ్ కండరాలపై ఎలా అనిపిస్తుందో గమనించాలి. కావాలంటే మీ ఎడమ కాలుని స్ట్రైట్గా చేయండి. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండి మనము 2 వైపు ఈ ఆసనం చేయాలి. అయితే 2 వైపు ఇలా బెల్ట్ని ఇంకా లాగుతూ కాలుని బాగా పైకి లాగుదాము. పడుకున్నప్పుడు ఈ ఆసనము మనకు చాలా హాయిగా అనిపిస్తుంది. కేవలం తొడకండరాలపై ప్రభావం బాగా అనిపిస్తుంది. లేదా నడుము, ఇంకా వీపు, కాళ్ళు కూడా చాలా మటుకు ఇక్కడ రిలాక్స్ అయి ఉంటాయి. కానీ నిలబడి ఎప్పుడైతే ఆసనం మనం చేస్తామో అప్పుడు ఆసనము ఇంత ఈజీగా ఉండదు. దీనికంటే 4 ఎక్కువగా పవర్ఫుల్గా ఉంటుంది. ఎందుకు? అక్కడ మనము గాలిలో ఈ విధంగా బ్యాలెన్స్ చేయాలి కాబట్టి. ఎప్పుడైతే నిలబడి మనం బ్యాలెన్సింగ్ ఆసనాలు ఇలా చేస్తామో అప్పుడు మన కాళ్ళల్లో ఉండే వేరే డిఫరెంట్ టైప్ ఆఫ్ కండరాలు యాక్టివేట్ అవుతాయి. ఏ కండరాలు? అవి స్టెబిలైజింగ్ మసిల్స్. ఈ స్టెబిలైజింగ్ మసిల్స్ మనని కింద పడకుండా కాపాడుతాయి. ఇలా కొంత సమయం పాటు ఆసనం చేసిన తర్వాత కాళ్ళని ఫోల్డ్ చేసేసి దగ్గరికి తీసుకొని రావాలి. ఇప్పుడు ఇదే ఆసనాన్ని మనము 2 వైపు చేస్తున్నాము. ఎడమ పాదానికి బెల్ట్ని ఇలా కట్టేసి కుడికాళ్ళ వేలని మీ వైపు లాగుతూ కాళ్ళని ఇలా సూటిగా చేయాలి. కాళ్ళ వేలని కింది వైపు చేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ కాళ్ళని బాగా గట్టిగా మీ వైపు లాగాలి. ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ కొన్ని నిమిషాల పాటు ఉండి దాని తర్వాత కాలుని ఇలా సైడ్ వైపు తీసుకెళ్దాము. అయితే సైడ్ వైపు తీసుకెళ్ళినప్పుడు ఇంకా బెల్ట్ని కొద్దిగా దగ్గరికి చేసి పట్టుకోండి.
ఇక్కడ కాళ్ళతో పాటు మన వీపుకి కూడా చాలా సపోర్ట్ అనేది ఉంది ఈ విధంగా కొన్ని నిమిషాల పాటు రెండో వైపు కూడా మనం కాళ్ళని తీసుకెళ్లి అక్కడ కొంత సమయం పాటు ఉండి దాని తర్వాత మోకాల్ని ఫోల్డ్ చేసి నెమ్మదిగా ఆశ్రమం నుంచి బయటికి వచ్చేయాలి దీని తర్వాత మనము పైకి వెళ్లి నిలబడాలి పైకి వచ్చేసి నిలబడండి ఇలా పైకి వచ్చేసి నిలబడి పాదాలని కొంత దూరంగా పెట్టేసి కాళ్ళ వేళ్ళని ఇలా పైకి కిందకి అనాలి ఇలా కాళ్ళ వేళ్ళని మనం పైకి కిందకి ఎందుకు అంటున్నాము కాళ్ళల్లో ఉండే బ్యాలెన్సింగ్ కాళ్ళల్లో ఉండే కండరాలు ఇంకొద్దిగా వార్మప్ అయిపోతాయి అలా చేసిన తర్వాత మనము కుడి కాలుని ఇలా పైకి చేసి పెట్టాలి ఇక్కడ బ్యాలెన్స్ చేయండి ఇలా మనం కొంత సమయం పాటు ఉన్నప్పుడు కాళ్ళల్లో వేరే కండరాలు ఇక్కడ పనిచేస్తున్నాయి ఆ కండరాలు మనను ఈ ఆసనంలో ఉండడానికి ప్రిపేర్ చేస్తున్నాయి కావాలంటే కాలుని ఈ విధంగా కూడా తీసుకెళ్లి ఇక్కడ బ్యాలెన్స్ చేయవచ్చు కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండండి దృష్టిని ఒక బిందుపై పెట్టేసి అలా కొంత సమయం పాటు ఉండి రెండో వైపు కూడా ఇదే ఆసనాన్ని చేద్దాము కావాలంటే కాలుని ముందుకు తెచ్చి ఇలా కొంత సమయం పాటు ఉండండి దాని తర్వాత కాలుని ఇలా రెండో వైపు తీసుకెళ్ళవచ్చు శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ ఇలానే ఉండాలి దాని తర్వాత పాదాన్ని కింద పెట్టేసేయండి ఇప్పుడు మనము ఈరోజు చేసే ఆసనం చేయబోతున్నాము బెల్ట్ని ఇలా మడత పడకుండా చూస్తూ కాలుకి చుట్టేసేయండి ఇలా కాలుకి చుట్టి రెండు వైపులా ఒకటే దగ్గర ఇలా బెల్ట్ వచ్చేలాగా చూసుకోవాలి దాని తర్వాత బెల్ట్ని మనము ఈ విధంగా చూపుడు వేలు మధ్యమ వేలుతో పట్టుకొని పైకి లేపుతాము బెల్ట్ని కావాలంటే చాలా దగ్గర పట్టుకోవచ్చు అలా పట్టుకొని ఇలా సైడ్కి తీసుకెళ్ళండి కాళ్ళ వేలని మన వైపు లాగాలి మోకాల్ని మాత్రం కొంచెం బెండ్ చేసి పెట్టాలి మోకాల్ని సూటిగా చేస్తే మనము బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది ఇలా కొంత సమయం పాటు ఉండండి అయితే మనం ఏం గమనిస్తాము ఈ ఎడమ కాళ్ళలో ఉండే కండరాలు ఇక్కడ బాగా పనిచేస్తున్నాయి ఎవరైతే బాగా ఫ్లెక్సిబుల్గా ఉంటారో వాళ్ళు బెల్ట్కి సహాయము వాళ్ళకు అంత అవసరం లేదు అయినా వాళ్ళు ఈ విధంగా బెల్ట్ కోణంలో పట్టుకొని ఆసనంలో ఉండగలుగుతారు అయితే కాళ్ళ వేలు ఎంత పైకి వెళ్ళగలిగితే అంత మంచిది అయితే దానిపై మనం ఈరోజు ఫోకస్ చేయటం లేదు మనం దేనిపై ఫోకస్ చేస్తున్నాము కాలుని సైడ్కి తీసుకెళ్ళినప్పుడు ఎలా అనిపిస్తుంది దానిపై ఫోకస్ చేస్తున్నాము ఇప్పుడు రెండో వైపు ఈ ఆసనం చేద్దాము అదేవిధంగా పాదం చుట్టూ బెల్ట్ని పెట్టేసి ఇలా చేతుల చుట్టూ బెల్ట్ని పట్టుకొని పైకి వచ్చేసి కావాలంటే చేతులని బెల్ట్కి దగ్గరగా తెచ్చేసి ఇలా రెండో వైపు కూడా తీసుకెళ్ళండి ఇక్కడ కొంత సమయం పాటు ఉండాలి ఇక్కడ ఆసనం చేసినప్పుడు మన కాలు సైడ్కి తీసుకెళ్ళినప్పుడు ఈ యొక్క తొడ బయటి భాగంలో ఉండే కండరంపై బాగా ప్రభావం పడుతుంది అలానే పృష్ఠ కండరం వెనకాల కూడా బాగా ప్రభావం పడుతుంది ఈ యొక్క కండరము ఇక్కడ బాగా స్ట్రెచ్ అవుతుంది బ్యాలెన్స్కి మనము చేతిని ఇలా చేయవచ్చు అలా చేస్తూ మనము ఇక్కడ ఉండి నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి రావాలి ఈ ఆసనం చేసినప్పుడు ఈ తొడ బయటి భాగంలో ఉండే కండరంపై బాగా ప్రభావం పడుతుంది అయితే ఎవరికైతే ఇక్కడ ఫ్యాట్ అక్యుములేషన్ అనేది అవుతుందో అలాంటి వాళ్ళు ఈ ఆసనం బాగా నిలబడి చేసినట్టయితే ఆ యొక్క కండరము తొందరగా టోనప్ అవ్వడము అనేది జరుగుతుంది
ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మా ఇద్దర్ని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాల్లో చేసే ఆసనం పేరు ఉదిత పాదాంగుష్టాసనము 2. ఈ యొక్క ఆసనం మనము బెల్ట్ సహాయంతో చేయబోతున్నాము. నిలబడి బ్యాలెన్స్ చేసే ఈ ఆసనము కొద్దిగా వాబ్లీ ఉంటుంది, అంటే మనము బ్యాలెన్స్ తప్పిపోయే ఛాన్సెస్ ఇక్కడ ఉంటాయి. కాబట్టి ఫోకస్ పెట్టి మనము ఆసనం చేసినట్టయితే ఈ ఆసనం మనకు బాగా మేలు చేస్తుంది. ముందుగా సూప్త పాదాంగుష్టాసనం చేసి దాని తర్వాత ఉదిత పాదాంగుష్టాసనం చేద్దాము. అయితే వీపుపై పడుకోండి, బెల్ట్ని మీ దగ్గర పెట్టుకోండి, మోకాళ్ళని కొంత సమయం పాటు ఫోల్డ్ చేసి దాని తర్వాత నెమ్మదిగా మీ కుడికాలని పైకి చేస్తూ మొత్తం పైకి చేసే ముందు బెల్ట్తో ఆ పాదాన్ని కట్టేసేయాలి. బెల్ట్తో పాదాన్ని కట్టేసి కుడికాళ్ళ వేళ్ళతో, అంటే బొటన వేలు చూపుడు వేలుతో ఒకసారి చుట్టూ తిప్పేసి మనము బెల్ట్ని స్ట్రెయిట్గా పట్టుకోవాలి. ఇలా కాళ్ళని పట్టుకున్నప్పుడు ఆ కుడికాలు 90 డిగ్రీలు పైకి ఉండాలి. కాలుని సూటిగా పెట్టేసి కాళ్ళ వేళ్ళని మీ మోకాలు వైపు పెట్టేసి కొంత సమయం పాటు కళ్ళని మూసివేసి ఇక్కడ ఉండవచ్చు. ఇలా ఉన్నప్పుడు మన కాళ్ళల్లో ఉండే కండరాలపై చాలా ప్రభావం పడుతుంది. రక్త ప్రసరణ అక్కడ జరగడము, అక్కడ ఉండే కండరాలు ఫ్రీగా అవ్వడము, ఇవన్నీ జరుగుతాయి. ఇలా కొంత సమయం పాటు ఉన్న తర్వాత నెమ్మదిగా ఆ కుడి కాలుని కుడివైపు తీసుకెళ్ళాలి. అలా తీసుకెళ్తూ పాదాన్ని కింద పెట్టకుండా మ్యాట్ కంటే 1 ఇంచుల నుంచి 1 ఫీట్ అంత పైకి తెచ్చిపెట్టండి. అయితే ఇక్కడ కాళ్ళ వేళ్ళు మన మోకాలు వైపు పాయింట్ చేసి పెట్టాలి. మనము బెల్ట్ని టైట్ చేయడం వలన కాలుని బాగా పట్టుకునే ఛాన్సెస్ ఉంటాయి. అయితే కాలుని ఇంకొంచెం కిందికి చేయండి. ఇక్కడ మీ తొడలల్లో ఎలా అనిపిస్తుందో, ముఖ్యంగా మీ ఎడమ తొడ బయటి భాగంలో ఎలా అనిపిస్తుందో గమనించాలి. నడుములల్లో ఎలా అనిపిస్తుందో గమనించాలి. కాళ్ళ వెనకాల భాగంలో ఎలా అనిపిస్తుందో గమనించండి. భుజంలో ఎటువంటి పెయిన్ మనకు అనిపించకూడదు. అలా కొంత సమయం పాటు ఆసనంలో ఉన్న తర్వాత మనము నెమ్మదిగా కాలుని పైకి చేయవచ్చు. అలా పైకి చేసి నెమ్మదిగా ఆ బెల్ట్ని వదిలేసి కుడికాలుని కిందికి తెచ్చేసి కదలించి పెట్టండి. కుడికాలుని షేక్ చేద్దాము. ఎడమ కాలుని అదేవిధంగా పైకి తీసుకొని రావాలి. అలా చేసి ఎడమ కాళ్ళ వేళ్ళని కంప్లీట్గా సూటిగా పైకి చేయాలి. అలా చేసిన తర్వాత ఆ కాళ్ళ వేళ్ళని మనవైపు లాగుతూ సూటిగా చేసి పెట్టాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేసి మోచేతిని కొద్దిగా బెండ్ చేయండి. కాళ్ళ వేళ్ళని మనవైపు లాగుతూ ఉండాలి. ఇక్కడ కొంత సమయం పాటు ఉండి ముందుగా కుడికాలుని స్ట్రెయిట్ చేయండి. దాని తర్వాత ఆ కాలు నడుము ఒకదానిపై ఒకటి ఉందా లేదా గమనించాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసను వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండండి. దాని తర్వాత ఈ యొక్క ఎడమ కాలుని ఎడమవైపు చేయాలి. కాళ్ళ వేళ్ళని మనవైపు లాగుతూ బెల్ట్ని కొద్దిగా టైట్ చేసి ఎడమ కాలు కింది వైపు తొడలో ఎలా అనిపిస్తుందో గమనించండి. ఇక్కడ కుడి పృష్ఠభాగము మ్యాట్పై కింద అలానే ఉండాలి. ఇలా కొంత సమయం పాటు ఉన్న తర్వాత నెమ్మదిగా మోకాల్ని ఫోల్డ్ చేసి కాళ్ళని దగ్గరికి తెచ్చేసి షేక్ చేద్దాము. ఇక మనము పైకి లేచి నిలబడాలి. ఇప్పుడు మనము కాళ్ళ మడమలని పైకి కిందికి చేద్దాము.
దాని తర్వాత నడుముని కటి ప్రదేశాన్ని చేతుల వెళ్ళతో పట్టుకొని ఆ కుడి మోకాల్ని మ్యాట్కి ప్యారలల్గా పైకి తీసుకొని రండి. కాళ్ళ వేళని కింది వైపు చేయాలి. ముందు చూడండి, ఎలా అనిపిస్తుందో గమనించండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండాలి. బ్యాలెన్స్ వచ్చిన తర్వాత నెమ్మదిగా ఆ కుడికాల్ని కుడివైపు తీసుకెళ్ళండి. అయితే సైడ్ వైపు చూడకూడదు, ముందు వైపే చూడాలి. ఇక్కడ తొడ లోపటి భాగంలో, తొడ కింది భాగంలో, పృష్ఠభాగం వెనకాల భాగంలో, బయటి భాగంలో స్ట్రెచ్ బాగా తెలిసి వస్తుంది. దాన్ని గమనిస్తూ కొంత సమయం పాటు ఉండి దాని తర్వాత నెమ్మదిగా పాదాన్ని కింద పెట్టేసేయండి. ఇదే ఆసనాన్ని రెండో వైపు చేద్దాము. కొంత సమయం పాటు తొడని పైకి చేసి స్క్వీజ్ చేద్దాము. దాని తర్వాత మోకాల్ని కాలుని ఎడమవైపు చేయాలి. నడుము, మోకాలు, యాంకిల్ ఈ మూడు రైట్ యాంగిల్స్లో ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండండి. పాదాన్ని కింద పెట్టేసేయండి. ఇప్పుడు బెల్ట్తో పాదాన్ని కట్టేయాలి. నెమ్మదిగా పాదాన్ని ఫోల్డ్ చేసి ఇలా బెల్ట్ని కట్టేసి పెట్టాలి. దాని తర్వాత పాదాన్ని కుడివైపు తీసుకెళ్తాము. అలా తీసుకెళ్ళి దృష్టిని ఒక బిందుపై పెట్టి ఒక్క దగ్గరే చూస్తూ ఉండండి. నెమ్మది నెమ్మదిగా కాలుని స్ట్రెచ్ చేస్తూ కాలుని బాగా పైకి తీసుకెళ్ళాలి. కావాలంటే బెల్ట్ని బాగా టైట్ చేయవచ్చు. కాళ్ళ వేళని మన మోకాల వైపు లాగాలి. ముందు వైపు చూడండి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు ఉతిత పాద అంగుష్టాసన. ఉతిత పాద అంగుష్టాసనలో ఇది సెకండ్ వేరియేషన్. ఈ ఆసనం చేయడం వలన పృష్ఠభాగాలకు చాలా మంచిది, లోవర్ బ్యాక్కి కూడా చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. చిన్నపిల్లలు స్పెషల్గా ఈ ఆసనం చేస్తే వాళ్లకు చాలా మంచిది. అలాగే దీంతోపాటు శరీరంలో స్థిరత్వం, బ్యాలెన్స్, అలాగే ఫోకస్ అనేవి బాగా ఇంప్రూవ్ అవుతాయి. వీటన్నిటితో పాటు కాళ్ళ కండరాలకు ఈ ఆసనం చాలా మేలు చేస్తుంది. రెండో వైపు ఈ ఆసనం చేద్దాము. రెండో వైపు కూడా బెల్ట్ని చుట్టండి. నెమ్మదిగా కాలుని రెండో వైపు తీసుకెళ్ళాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండండి. నెమ్మదిగా కిందికి వచ్చేసి కాళ్ళని బెల్ట్ని తీసేసి నెమ్మదిగా ఫార్వర్డ్గా బెండ్ అవ్వాలి. ఇలా కౌంటర్ చేయడం వలన పృష్ఠభాగంలోని కండరాలు, అలాగే లోవర్ బ్యాక్, అలాగే కాళ్ళ కండరాలు ఇవన్నీ కూడా బాగా స్ట్రెచ్ రిలాక్స్ అయిపోతాయి. మరి ఇవాళ యోగ సూత్రంలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనమందరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఆసనం చేసేటప్పుడు ముందుగా దృష్టిని ఒక బిందుపై పెట్టాలి. అలా పెట్టకపోతే మనం కింద పడిపోయే ఛాన్స్ బాగా ఉంది. కాళ్ళల్లో వంపు లేని వాళ్లకు ఈ ఆసనం కష్టంగా ఉంటుంది. వర్టిగో ప్రాబ్లం ఉన్న వాళ్ళు బ్యాలెన్సింగ్ ఆసనాలు చేయకూడదు. అయితే కాలుని ఇలా సైడ్కి తీసుకెళ్ళినప్పుడు కింద పడిపోకుండా మీరు జాగ్రత్తగా ఉండండి. కాలుని ఒకటేసారి 90 డిగ్రీలు మోకాళ్ళ దగ్గర బాగా ఇంటెన్స్గా స్ట్రెచ్ వచ్చేలాగా స్ట్రెయిట్ చేయకూడదు. కాళ్ళల్లో ఉండే కండరాలని మనము యాక్టివేట్ చేస్తూ ఈ ఆసనం చేస్తే చాలా మంచిది. సో చూసారు కదండి, ఇవాళ యోగ సూత్రంలో ఉతిత పాద అంగుష్టాసనాలు సెకండ్ వేరియేషన్. మరి ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి బ్యాలెన్స్ని అలాగే ఫోకస్ని బాగా ఇంప్రూవ్ చేసుకోండి. తిరిగి రేపు ఎపిసోడ్లో మరో ఆసనంతో, మరికొన్ని హెల్త్ బెనిఫిట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్తీ. బై బై.